ఎలా ఉన్నారు? ఈ కరోనా సమయంలో మనలో చాలామంది ఎక్కువగా శానిటైజర్లు వాడుతున్నాం కదా, సో ట్రెడిషనల్ పద్ధతిలో కూడా చాలామంది కషాయాలు తాగుతున్నారు. అలాగే నేను చెప్పబోయే ఈ పద్ధతి ఏంటంటే దీన్ని కషాయం కింద వాడచ్చు, అలాగే శానిటైజర్ కింద కూడా యూజ్ చేయొచ్చు. సో చాలా రోజుల నుంచి మేము దీన్ని యూజ్ చేస్తున్నాము. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నదని ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనకి ఇలా ఒక వేపర ఆకులు తీసుకోండి, ఒక రొబ్బ, ఎక్కువ అవసరం లేదు. బట్ ఏంటంటే ఇది నిల్వ చేసుకోవడానికి కుదరదు, ఏ రోజుకి ఆ రోజే ప్రిపేర్ చేసుకోవాలి. నీకు దగ్గరలో వేప చెట్టు ఉన్న వాళ్ళకి ఇది బాగా కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత నేను ఒక పువ్వుల్లోకి ఇలా ఆకులు డ్రిల్ చేశాను. సో కొద్దిగానే ఒక గుప్పులు ఉంటాయి మైపు. సో ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒక ఈ బౌల్లో ఉన్న వేపాకుల్ని బాగా కడిగేయండి శుభ్రంగా, ఆ చీడ గట్ట లేకుండా మొత్తం క్లీన్గా ఉండేట్టు చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకుని బౌల్ గ్యాస్ మీద పెట్టండి, కొంచెం చిన్న మంటలో పెట్టండి. పెట్టి బౌల్ పొయ్యి మీద పెట్టిన తర్వాత ఈ వేపాకులు తీసుకెళ్ళి దాంట్లో వేసేయండి, ఆ హాఫ్ లీటర్న దాంట్లో. ఇలా కొంతసేపు అయిన తర్వాత ఏమవుతుందంటే ఇది బాయిలింగ్ అవుతుంది. బాయిలింగ్ అయిన తర్వాత కొంతసేపటికి మీరు ఒక స్పూన్ పసుపు వేసేయండి అనమాట. ఒక టీ స్పూన్ అయితే 2 స్పూన్లు వేయండి, కొంచెం పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది పసుపు వేయాలి. ఇలా పసుపు వేసిన తర్వాత కొంచెంసేపు మరగనివ్వండి. అది బాయిలింగ్ అవుతుంది కదా, నియర్లీ ఒక 80 డిగ్రీస్ 70 డిగ్రీస్ దాకా మరిగించాలి. అంటే టైం ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ అలా మరిగించాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ దాకా మరిగించాలి. మూత పెట్టేసేయండి, ఆవిరి బయటకు వెళ్ళకుండా ఉంటే తొందరగా బాయిలింగ్ అవుతుంది. సో ఇలా మూత పెట్టేసిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఎలా ఉడికిందో చూడండి. సో ఇట్లా ఈ విధంగా మీకు ఇండికేషన్ వస్తుంది మొత్తం మిక్స్ అయినట్టు. ఒకసారి స్పూన్ తోటి మొత్తం కలిపి పెట్టేసి మళ్ళీ కొంచెంసేపు ఉంచండి, ఒక టూ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత తీసేయండి. మీకు తీసేసిన తర్వాత లాస్ట్ ఫైనల్కి మీకు కలర్ ఇలా వస్తుందన్నమాట. సో పసుపు మిక్స్ అవుతుంది, అలాగే వేపాకుల రసం మిక్స్ అవుతుంది అన్నమాట. సో ఇలా అయిన తర్వాత దీన్ని వడపెట్టుకోవాలి. వేరే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక చికెన్ తీసుకోండి, ఒక స్టీల్ చికెన్ కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ అయినా పర్వాలేదు. సో చికెన్ తీసుకొని దాన్ని ఇలా వడపోసేయండి అందులోకి. సో ఈ విధంగా ఏంటంటే వడపోయడం వల్ల మనకి క్లియర్ అయిపోతుంది, తుక్కు గట్ట రాదు, ఓన్లీ ఫ్రెష్ సాలిడ్ కంటెంట్ వస్తుంది. సో దీనికి ఏంటంటే అసలు అయినప్పుడు పచ్చకర్పూరం తీసుకోవాలి, మామూలు కర్పూరం కాదు, పచ్చకర్పూరం అంటారు దీన్ని. మనకి తిరుపతి లడ్డూలో ఏ అయితే పచ్చకర్పూరం ఉపయోగిస్తారు కదా, సో ఆ కర్పూరం తీసుకోండి. సో ఇది మనకి 25 గ్రాములు 20 రూపీస్ ఎంత ఉంటుంది, 50 గ్రామ్స్ ఎంత. సో అది తీసుకోండి. మరీ ఎక్కువ వేయకూడదు, చిటికెడే వేయాలి. సో ఇక్కడ చేయాలో చూపిస్తాను కదా, కొంచెం చిటికెడ అనమాట చిటికెడే వేయాలి. అలా చేసి అందులో వేసి మిక్స్ చేసేయండి స్పూన్ తోటి బాగా. మనకి బాగా స్పూన్తో మిక్స్ చేసేయండి మొత్తం ఈ పచ్చకర్పూరం అందులో బాగా మిక్స్ అయ్యేలాగా. సో ఇది డైలీ పొద్దున్న చేసుకుని ఒక ఇప్పుడు స్పూన్లో చూపిస్తున్నాను చూసారా, అంత మాత్రమే తీసుకోవాలి. పరగడుపున అంటే ముఖం కడిగేసిన తర్వాత కాలకృత్యాలు అన్నీ తీర్చుకున్న తర్వాత దేవుడిని పెట్టుకున్న తర్వాత మొత్తం కాలకృత్యాలు అన్నీ తీర్చుకున్న తర్వాత ఒక స్పూన్ అనమాట, టీ స్పూన్ ఎంతలో అంత పొద్దున త్రాగేయడం అనమాట. ఇది కొద్దిగానే ఇంతే స్పూన్లో చూపించినట్టుగా. మరీ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే వేడి చేస్తుంది. సో వేపాకు, పచ్చకర్పూరం, పసుపు ఉంది కదా, పసుపు కూడా ఎక్కువ వేసింది కదా, సో అందువల్ల కొంచెం వేడి చేస్తుంది. సో ఇది మనం కషాయంగా తీసుకొచ్చు ఒక స్పూను, అలాగే సాయంత్రం కూడా ఒక స్పూను. సాయంత్రం చేసుకోవాల్సిన అవసరం లేదు, పొద్దున్న చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వేపాకు ఒక రబ్బ పక్కన పెట్టుకోండి మనం ముందే తీసినప్పుడే. సో మిగిలిన శానిటైజర్ ఉంది కదా, సో దాన్ని మీ ఇంటి పరిసరాల్లో చల్లేయండి, కొద్దిగా లైట్ లైట్గా జిమ్ వేయండి అన్నమాట.
అంటే కొద్ది కొద్దిగా అన్నమాట. ఇదే లిక్విడ్ మీరు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు శానిటైజర్ కింద ముఖానికి, కాళ్ళకి, చేతులకి ఉపయోగించుకోవచ్చు. అలాగే సాయంత్రం మొత్తం ఇది దీన్ని పారబోయాల్సిన అవసరం లేదు. ఇంకా శానిటైజర్ మిగిలి ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే పొద్దున్న అయితే మీ పరిసరాలను ఎలా అయితే వేపరబ్బుతో చిమ్మి చేస్తారో అలాగే సాయంత్రం ఈవినింగ్ 6 తర్వాత కూడా అలాగే చేయండి. అలాగే అలా పరిసరాలను శుభ్రం చేసేటప్పుడు ఇప్పుడు మార్నింగ్ ఎంత స్పూన్ అయితే మీరు తీసుకున్నారో సాయంత్రం కూడా అంతే స్పూన్ తీసుకోండి. ఇంతే, చాలా సింపుల్ మెథడ్. మనకి 3 అవైలబుల్గా ఉంటాయి, వేపరబ్బులు అవైలబుల్గా ఉంటాయి, పసుపు, పచ్చకర్పూరం. ఇంచుమించు మీరు ఖర్చు పెట్టేది ఎంత అంటే 1 రూపాయలు ఖర్చు పెడతారు అంతే. శానిటైజర్ మామూలు శానిటైజర్ మనకి 50 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఉంటుంది. కానీ చాలా సింపుల్ మెథడ్, చాలా బాగుంటుంది, ట్రెడిషనల్పై ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పక్క పనిచేస్తుంది. మేము చాలా రోజుల నుంచి ఇది వాడుతున్నాం. ఓకే, థ్యాంక్స్.